किचन में प्लग कर दे लेना फीडिंग जैसे कोई अरे कोई नफा बोल रहे पंजेस तो नवा लेता नु साधु जब तो नवा लेता अनेक दूसरे शेवाड़ लेते हो एमयू को आरा जिंगा बैठे कॉम्पिटिशन में टीचर नहीं रहते तो कॉम्पिटिशन ये टीचर साधु जब कर ले रहे अरे कोई तो पंजुष्पा चार अंक नवा तो लेते हो बी ये तो कोड़ा तो पर मिल गया मरक आपत्ता भी मिलूं दी इन्हीं मान पड़ा वालों मन में ले आए यस ఆ విధానానికి సంబంధించి వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వము ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక అవకతవక విధానాలకు వ్యతిరేకంగా మనం ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మనకు అనేక సమస్యలు ఉండొచ్చు. ఆ సమస్యలన్నీ పరిష్కారం కోసం అనేక రకాలైన యాక్టివిటీ చేయొచ్చు. కానీ ఇది కూడా ఒక యాక్టివిటీ తెలుసుకోవాల్సిన అవసరం. ఈరోజు ఉమ్మడి సర్వీస్ చూసి ఒక అప్పుడే ఉమ్మడి సర్వీస్ చూస్తారు మొత్తంగా పర్యవేక్షణ కుప్పకూలిపోయింది. ప్రాథమిక పాఠశాలకు లేదు హై స్కూల్లో ఉండేటువంటి ఆ డిప్టేషన్ అనే వ్యవస్థ కూడా టోటల్గా తీసిపడేసింది ఒక డిఓ ఆ డిఓ జిల్లా చూసుకోవాలా లేకుంటే ఒక హై స్కూల్లో విజిట్ చేయాలా ఇంకా సంవత్సర కాలంలో మళ్ళీ ఒక 3 సార్లు వచ్చింది ఇంకా ఒక డీటెయిల్ ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు స్కూల్ సక్రమంగా కానీ ఆ తర్వాత 90 తర్వాత నేను 2 రోజుల పాటు పర్యవేక్షణ చేసిన దాఖలా అనేది ఇప్పుడు అప్రాప్త జరగాలి అవన్నీ చేసినప్పుడు ఈ సాగలేదు అంటే ఇది చెప్తూ ఉన్న అనేక రకాల కొత్త కొత్త పేర్లతో వస్తున్నటువంటి యాక్టివిటీస్ సక్సెస్ అయినా లేవా చేసుకోవాలి పథకాలు తీసుకురావడం వల్ల ఇదంతా జరుగుతూ ఉంది మరి దీన్ని మనం వ్యతిరేకించాలి ఇటువంటి విషయాల పట్ల అవగాహన పెంచుకోవాల్సిన మనం ఆలోచించాల్సిన అవుతుంది నిజానికి తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత బాగా నష్టపోయింది ఏంటంటే ఉపాధ్యాయ ఉద్యమం ఈ ఉద్యమాన్ని మరోసారి ఒక కీలకమైనటువంటి స్థితికి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఈ ఉద్యమాన్ని గాలిలో పెట్టాల్సిన అవసరం ఉంది ఆ బాధ్యతను టీపీటీఎఫ్ తీసుకోవాలని నేను కోరుతూ మరి ముఖ్యంగా ఇలాంటి కౌన్సిల్ సమావేశానికి వచ్చేసినటువంటి మీ అందరూ కూడా మరోసారి అభినందనలు తెలియజేస్తూ మరి విద్యారంగంలో ఈ వస్తున్న అనేక మార్పుల గురించి చర్చించేది మన ఉపాధ్యాయ దర్శనం హాస్పిటల్ మన టీపీఎఫ్ ఏర్పడటం నుంచి కూడా ఇప్పటి వరకు అవిచ్ఛిన్నంగా ప్రతి నెల ఉపాధ్యాయ దర్శనం ఆసుపత్రులను ప్రస్తావన దాంట్లో తెలంగాణ ప్రభుత్వం కానీ లేదా కేంద్రంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వమైన ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధానాలు విద్యారంగంలో పరిస్థితి ఎదుర్కొంటున్న సమస్యలు అనేక ఇష్యూస్ మీద వ్యాసాలతో పాటు అనేక ఉద్యమ వార్తలు కూడా మనము ఎప్పటికప్పుడు ప్రచురిస్తా ఉన్నాం దీన్ని అధ్యయనం చేయడం ద్వారా నేను ఇంతవరకు చెప్పిన దానికి సంబంధించిన అనేక విషయాలను మరోసారి కూడా అవగాహన చేసుకునే అవకాశం ఉన్నది జిల్లాలో ప్రతి ఉపాధ్యాయుని చదివించే విధంగా చేసినప్పుడు మాత్రమే ఈ విద్యారంగం బాగు కోసం మనం కూడా ఆలోచిస్తాం ఎస్ఎం సరే మన బిల్లు బిల్లు మన డబ్బులు వస్తుంది ఒకనాడు హెడ్మాస్టర్ పోయి బ్యాంకు పోయి జీతాలు తెచ్చి ఈ ప్రతి టీచర్ గురించి జీతాలు పనిచేయటువంటి ఆ విధానం పోయింది మన అకౌంట్కి మన ఏటీఎం కార్డు ద్వారా డబ్బులు తీసుకునేటువంటి ఒక పరిస్థితి వచ్చింది మరి అంత సుఖం వచ్చినప్పుడు కూడా సమస్యల గురించి మనం పని కొంత ఆలోచన చేయాలి ముఖ్యంగా మన ఉండే రంగం ఎట్లా ఉంది దీని బాగోగులు ఎట్లా ఉన్నాయి అని మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది ఉపాధ్యాయులు అంటే మేధావులు ఆ మేధావులకు సంబంధించి మనం మేధస్సును మరింత పరిపుష్టం చేసి దాన్ని మరింత పదవి పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉపాధ్యాయ దర్శనికి మీరందరూ కూడా చందాలు చెల్లించి మీరందరూ కూడా దాన్ని కొంత ఆర్థికంగా నిలబెట్టుకున్న పాటు ఆ చైతన్యాన్ని తెచ్చుకోవాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాష్ట్రంలో ఉపాధ్యాయుల పరిస్థితి ఏ విధంగా ఉంది బదిలీలు ట్రాన్స్ఫర్స్ ఏ విధంగా సర్వీసెస్ సంబంధించినటువంటి అంశాలు రాష్ట్ర స్థాయిలో ఏం జరుగుతుందో తెలియదు ఇంకా పేపర్ వర్క్ సరైన అవగాహన లేదు రాష్ట్ర స్థాయిలో ఒక క్లారిటీగా ఇంకా సర్వీసెస్ ఏంటి బదిలీ మొత్తం కూడా ఒక మంచి అయినటువంటి మన రాష్ట్ర అధ్యక్షుడు కొండలరెడ్డి సార్ గారు దాన్ని వివరిస్తూ వివరించడం కోరుతూ తెలంగాణ ఈ సార్ మాట్లాడగానే బోధన ఏర్పడేది జరిగింది చివరిగా కాబట్టి ఈ సమావేశానికి ముగింపు ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా రాష్ట్ర అధ్యక్షుడు కొండలరెడ్డి సార్ గారిని ఆహ్వానించారు.
మెడికల్ కౌన్సిల్ కు అధ్యక్షత వహించిన ముందు సురేష్ గారు, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గారు, పూర్వ అధ్యక్షులు కిరిబాబు గారు, పెద్దలు వెళ్ళిపోతా గారు, జిల్లా నల్గొండ నుంచి వచ్చేసిన సోదరి సోదరులందరికీ పూర్తిపరమన్నారు. ఒక సంతోషకరమైన విషయం, రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లా రెండు ముఖ్యమైన తర్వాత ఒక జిల్లా జనరల్ కౌన్సిల్ సమావేశానికి ఇంత పెద్ద స్థాయిలో పాల్గొనాలి. ఈ జిల్లాకు నిర్మాణ బాధ్యతని నేనే గనక అవుతున్నటువంటి విషయం, ఇక పెద్దలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాల గురించి వివరించారు. దాంట్లో ఒక రెండు విషయాన్ని మాత్రమే నేను ప్రస్తావిస్తాను. ఆనాడు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ విద్యా విధానం పట్ల ఒక సమగ్రమైనటువంటి ఆలోచన విధానం ఉంది. ఆ ఆలోచన విధానమే మాతృభాషలోనే విద్యా బోధన జరగాలి. మాతృభాష విద్యా బోధన జరగాలనేది మనకున్నటువంటి పాఠ్యాంశాలు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి. తన చుట్టూ ఉన్న పరిస్థితులను ఆకలింపేసుకుని సమాజంలో విద్యార్థి తన సొంత కాళ్ళపై నిలబడాలి, హేతుబద్ధంగా ఆలోచించాలి అని ఆలోచించేటటువంటి ఆర్గనైజేషన్గా ఈ ఆర్గనైజేషన్కు అకాడమిక్ సెమినార్ కూడా నడుపుతూ వస్తూ ఉన్న వాళ్ళం. కనుకనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మొదటనే మనం చాలా క్లారిటీగా చెప్పిన విషయం, ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పాఠశాలలన్నింటినీ సెమీ రెసిడెన్షియల్స్ గా మార్చండి, కొత్తగా రెసిడెన్షియల్స్ గా మార్చాల్సిన అవసరం లేదు అని మనం చెప్పాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల కేజీ అంటే మనం ఏమనుకున్నామంటే ఇది మనం కొట్టాలి చెప్పినటువంటి విధంగా కామన్ స్కూల్ సిస్టమ్ గా రూపాంతరం చెందుతుందేమో విశ్వసించడం, కానీ రెసిడెన్షియల్ పాఠశాలల మాత్రమే పరిమితం అవుతుందని మనం అనుకోలేదు. రెసిడెన్షియల్ పాఠశాలగా రూపాంతరం చెందడం వల్ల రెగ్యులర్ పాఠశాలలైనటువంటి మన పాఠశాలలోకి వస్తున్నటువంటి విద్యార్థులు క్రమంగా సంఖ్య తగ్గిపోవడం వల్ల మన పాఠశాలలు మూసివేసే దిశగా అమలు వేస్తున్నాయనేటువంటి విషయాన్ని మనం గుర్తించడం తప్ప, ఈ విషయాన్ని ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలిపినప్పటికీ అదే వైపున అడుగులు వేస్తుంది. రేపు వచ్చేటటువంటి అకాడమిక్ ఇయర్ లో కూడా సుమారుగా 119 బీసీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయబోతుంది. ఒకవేళ అదే జరిగితే చాలా ప్రైమరీ పాఠశాలలు లేదా హై స్కూల్స్ లలో కంపల్సరీ హై స్కూల్స్ కూడా మూతపడే దిశగా వస్తాయి. అంటే ప్రభుత్వం కాన్సియస్ గానే ప్రస్తుతం ఉన్నటువంటి నార్మల్ పాఠశాలలన్నీ ఇవి సహజ సిద్ధంగా మరణించేటటువంటి వైపుకి తీసుకెళ్లాలనేటువంటి దృఢ నిశ్చయంతో ఉందనే విషయాన్ని మనం గుర్తించడం తప్పదు. కనుక మనలాంటి సంస్థల పైన మన కార్యకర్తల పైన దృఢమైనటువంటి బాధ్యత ఉంది. మనం పాఠశాల వ్యవస్థను పటిష్టపరచుకోవాలి, వృత్తి వ్యవస్థను కొనసాగే విధంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒక లేకపోతే పేద పిల్లలు మారుమూల గ్రామాలలో ప్రాణాలలో ఉండేటటువంటి విద్యార్థులు విద్యకు దూరమయ్యే అవకాశం ఉంది అనే విషయాన్ని మనం క్లియర్గా చెప్పదలుచుకున్నటువంటి విషయం. ఈ విషయాలే రాష్ట్ర ప్రభుత్వం చెప్పారు. ఈ విషయాల పట్ల మనతో కలిసి వచ్చేటటువంటి సంఘాలతోటి ప్రధానంగా డిటిఎఫ్ లేదా మొదటి నుంచి మన రాష్ట్రంలో 1986 నుంచి విద్యా రంగం కోసం విశేషంగా కృషి చేస్తున్నటువంటి ప్రొఫెసర్ రావుగోపాల్ గారి నాయకత్వంలో విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మనం ఈ పాఠశాల వ్యవస్థలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాస్తవంగా మన విద్యా పరిరక్షణ కమిటీ యొక్క కృషి మూలంగానే మన పాఠశాలలు మూసివేయకుండా ఆపుకోగలిగినాం. ఇటీవల కాలంలో ఒక సంఘటన ద్వారా మీకు ఉదాహరించాల్సి ఉన్నది. కరీంనగర్ లో ఉన్నటువంటి
మూసివేస్తున్నారనే విషయాన్ని మనం చూసి విద్యా పరిరక్షణ కమిటీ స్పాంటేనియస్లీ ఒక నిరసన కార్యక్రమం చేద్దామని అనుకున్నాం. ఆ నిరసన కార్యక్రమమే అసెంబ్లీకి ఎదురుగా ఉన్నటువంటి మన తెలంగాణ అమరావతికి సంబంధించిన స్థూపమైనటువంటి స్థూపం దగ్గర చిన్నపాటి నిరసన జరపడానికి వెళ్ళాం. అందులో పెద్ద వేణుగోపాలరావు, నేను, విద్యా పరిరక్షణ కమిటీకి సంబంధించిన అధ్యక్షుడైనటువంటి చక్రధరరావు గారు, నిర్వాహక కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారు, ఒక 10 మందికి నిరసన జరపడానికి వెళ్ళాం. దాన్ని మాకన్నా ఎక్కువ సంఖ్యలో పోలీసులని అక్కడ అరెస్టైనటువంటి విషయం మన ప్రెస్ మీట్ల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం రావాలన్న, ప్రెస్ రావాలన్న, మాట్లాడటానికి రాష్ట్ర ప్రభుత్వం మూసివేస్తుంది అనే ప్రముఖంగా రావాలన్న మన విద్యాశాఖ కార్యదర్శి గారు, లేదు మేము మూసివేయడం లేదు పాఠశాలను యథాతరంగా కొనసాగిస్తున్నామని ప్రకటించేటట్టు చేశాం. మూసివేయడానికి చేసినటువంటి ప్రయత్నాన్ని, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రయత్నాన్ని అడ్డుకట్టవేయగలిగాం అని మనలో మన ఆర్గనైజేషన్ చేసినటువంటి కృషిగా మన అందరం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకుముందు మన అధ్యక్షుడు మాట్లాడేటప్పుడు కానీ, మన సోదర మిత్రులు మాట్లాడేటప్పుడు కానీ సంఖ్య ఇంపార్టెంట్ గా, మనం చేసేటటువంటి పని విధానం, ఆలోచన సరళి చాలా ముఖ్యమైనటువంటి విషయంగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగానే మనం అనుభవిస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే తెలంగాణ ఏర్పడిన తర్వాత పాఠ్యాంశాలను మార్చాలనేటువంటి విషయం వచ్చినప్పుడు, సోషల్ స్టడీస్ కు సంబంధించిన విషయం కానీ, తెలుగు సబ్జెక్టు సంబంధించిన విషయం మార్చాలని అనుకున్నప్పుడు, మనం సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ గా ఉన్నటువంటి తెలుగు సంబంధించి ఈరోజు ఆ సాహిత్యానికి సంబంధించినటువంటి చైర్మన్ గా ఉన్నటువంటి నంది సిద్ధారెడ్డి గారిని, దేశపతి గారిని కానీ, లేదా మన నల్లమెల భాస్కర్ గారు కానీ, ఇంకా అందులో సబ్జెక్టు నిష్ణాతులను పిలిచి ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ రివ్యూ చేసేటటువంటి స్టాఫ్ వేసి, మన ఉపాధ్యాయులను, సాధారణ ఉపాధ్యాయులను, మన కార్యకర్తలు కలిసి ముగ్గురుతో డిబేట్ చేశారు. అందులో క్రమంలో భాగంగానే టెక్స్ట్ బుక్ మారినటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. మన పక్కనే కామానికి సంబంధించినటువంటి మన ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మన పవన్ కుమార్ టెక్స్ట్ బుక్ రైటర్ గా మారారు. సంగారెడ్డిలో పనిచేసేటటువంటి మన కార్యకర్త ఇంకొక శర్మ టెక్స్ట్ బుక్ రైటర్ గా మారారు. మన ఆలోచన సరళం అందరూ పెట్టగలిగినాం. పుస్తకాలకు సంబంధించిన మార్పు చేయగలిగినాం. సోషల్ స్టడీస్ లో కూడా మనం మార్పు చేయడానికి ప్రయత్నం చేశాం కానీ మనం అనుకున్నంతగా సాధించలేదు. ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీలో ఉన్నటువంటి పెద్దలు ప్రొఫెసర్ కోదండరామ్ గారు కూడా చూసి మనం వ్యవహరించాం కానీ మనం అనుకున్నంతగా సోషల్ స్టేట్ లో కూడా మన కార్యాచరణలో ఉండవనే విషయాన్ని మీరు చెప్పదలుచుకున్నటువంటి విషయం. ఇక లేటెస్ట్ సంబంధించిన విషయంలో ఇప్పుడు ప్రపంచ తెలుగు మాసభ జరుగుతూ ఉన్నాయి. ప్రపంచ తెలుగు మాసభ జరుగుతూ ఉంటే ఇవాళ మన ఉపాధ్యాయులందరినీ, మన 1800 నాటి సగం మందిని బలవంతంగా ఇష్టపూర్వకంగా మనం తరలిస్తున్నాం. ఏమైపోయింది మన పరిస్థితి అంటే, జనరల్ గా పొలిటికల్ పార్టీలు మీటింగ్లు పెడితే సామాన్య జనాన్ని తరలించి దారి ఖర్చు ఇచ్చినటువంటి పద్ధతిలో చేసినటువంటి విషయాన్ని మనం దర్శించుకోవాల్సినటువంటి అవసరం. ఇక్కడి మనం విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలోనే ముఖ్యమంత్రి గారికి ఒక బహిరంగ లేఖ కూడా విద్యా పరిరక్షణ కమిటీ ద్వారా ఇవ్వడం జరిగింది. అది నిన్ననే సాక్షి పేపర్లో ఎడిటోరియల్ పేజీలో మన బహిరంగ లేఖ యథాతరంగా వచ్చింది. అంటే మనకున్న అభిప్రాయాలను విద్యాపరంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టంగా తీసుకోవాల్సినటువంటి విషయాలపైన చాలా క్లియర్ గా మనం మెన్షన్ చేస్తూ వస్తున్నటువంటి విషయాన్ని మీరు అందరూ గుర్తించాల్సినటువంటి అవసరం. రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాలలో రాబోయే 20 ఏళ్ళకు 30 ఏళ్ళకు ఎక్కడ ఉండాలని ప్లాన్ వేసి నడుపుతుందో ఆ మాదిరిగానే విద్యా రంగంలో కూడా 20 ఏళ్ళ తర్వాత ఎక్కడ ఉండాలి విద్యారంగం అని చేయడానికి, పాఠశాలల సంఖ్య పెంచడానికి, ఉపాధ్యాయుల సంఖ్య పెంచడానికి, విద్యార్థులను ఆకర్షింపజేసే విధంగా పాఠశాలను తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తీసుకొస్తూ వచ్చాం. ఇటీవల కాలంలోనే మీ అందరూ కూడా గుర్తుంటుంటారు, మీరంతా హై స్కూల్లో పనిచేస్తుంటే కంప్యూటర్ ట్రైనింగ్స్ కోసం మన మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ టీచర్స్ ట్రైనింగ్ అంటారు. సరే టీచర్ ట్రైనింగ్ పోయాలి, టీచర్ 5 రోజులు పని విధానం పెట్టుకోవచ్చు కానీ ట్రైనింగ్ ఇచ్చేటటువంటి మ్యాథ్స్ టీచర్ ఫిజికల్ పాఠశాల ఎంతటి పోయే విషయాన్ని మన డైరెక్టర్ దగ్గర చాలా క్లియర్గా చెప్పారు. మీరు
చేసేటప్పుడు నాకు ఇప్పటి ఆ 2000 మందిని ఈ పనిలో పెట్టండి ఇమీడియట్ గా నేను చెప్పాను. ఇమీడియట్ గా అప్పుడు ఆయన ఉపేందర్కి ఫోన్ కొట్టేందుకు ప్రయత్నం చేశాడు. ఆ ఉపేందర్కి అందుబాటు రాలేదు, నేను చేస్తాను చెప్పా ఇప్పటికీ చేయలేదు. మా డైరెక్టర్ గా ఉన్నటువంటి కిషన్ గారు పూర్తిగా విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి బదులుగా ఇది నిర్మీలం చేయడానికే ఆయన చర్యలు ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం తప్పగా చెప్పక తప్పదు. కనుక ఇటువంటి పరిస్థితుల నుంచి మన కూడా ఉంది, మన వ్యతిరేకతను ప్రభుత్వం తీసుకుంటున్న విధానాల యొక్క వ్యతిరేకతను చెప్పాల్సినటువంటి అవసరమైనప్పుడు మన వ్యతిరేకతను జిల్లా కూడా వ్యక్తీకరించాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇకపోతే మన వృత్తి వ్యవస్థకు సంబంధించినటువంటి విషయాలలో ప్రధానంగా సర్వీసు రోజుకు సంబంధించిన విషయం పెద్ద వేణుగోపాల్ గారు మొదలు చెప్పారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బాగా చొరవ తీసుకుంటలేదు మన సర్వీసు రోజు గురించి అనుకున్నాం. మళ్ళీ మన రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఒత్తిడి చేసినాక మన ఒత్తిడి మూలంగానే ఆనాడు ఉన్నటువంటి జేడీ సర్వీసెస్ ఎక్కడైనా మూజ్ చేయగలమనే అభిప్రాయంతో సంఘం తరఫునే మనము వెళ్దామని సుప్రీంకోర్టుకి వెళ్ళాక మన పూర్వమద ఒక మంచిపైన విషయం ఏమైందంటే గవర్నమెంట్ టీచర్ల యొక్క నియామకానికి నియామకానికి పదోన్నతులకు పాటించేటటువంటి సీనియర్ అడ్వకేట్ ఆయన ఆ విషయాలను గమనించి ఆ రోజు పూజ చేస్తే వెంటనే ప్రొసీడింగ్ చెప్పేమంటే సరే ఈ స్మార్ట్ ఫోన్లలోకి 2 ఉన్నాయి, ఒకటి ఒక రకంగా దాన్ని సరిగ్గా ఉపయోగిస్తే లాభం ఉంది, ఇంకో రకంగా ఉపయోగిస్తే నష్టం. ఈ స్మార్ట్ ఫోన్లలోకి కింద ఉన్నటువంటి మన జిల్లాల కార్యకర్తలకు చెప్పి గవర్నమెంట్ టీచర్ నియామకమైన వాళ్ళ యొక్క ఉత్తర్వులు పంచాయతీలో నియామకమైన వాళ్ళ యొక్క ఉత్తర్వులు తెప్పించి ఇమీడియట్ గా మనం సుప్రీంకోర్టులో సబ్మిషన్ చేయగలిగాం. సబ్మిషన్ చేయగలిగినట్టుగానే ఆ రోజు మనకు సుప్రీంకోర్టు ఆ రోజు మనకి ఇచ్చిన జడ్జిమెంట్ ఇచ్చినటువంటి పెద్ద మనిషి డాక్టర్ కేఎల్ కుండన్ ఆయన తర్వాత చీఫ్ సెక్రటరీగా చీఫ్ జస్టిస్ గా మారి తర్వాత పదవీ విరమణ కూడా చేయడం జరిగింది. అంత మనం తీర్పు రావడానికి కృషి చేసి తీర్పు వచ్చే విధంగా చేసుకున్న తదనంతరం రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. కనుకనే చిన్న చిన్న సంఘాలన్నింటినీ కలిపి అదే ఎస్ఎస్ఏకి సంబంధించినటువంటి హాల్లోనే గోదావరి హాల్లో మీటింగ్ పెట్టి ఆనాడు ఉన్నటువంటి డైరెక్టర్ చిరంజీవితో కలిసి మనం ఒక మీటింగ్ అరేంజ్ చేశాం. మా అందరి తరఫున విద్యాశాఖ మంత్రి గారికి ఒక లేఖ ఇచ్చాం. ఓకే మీరు అందరూ ఓకే అంటున్నారు కనుక నేను ఇచ్చేస్తాను చెప్పాడు. మళ్ళీ అలాగనే పడుకుని కనుకనే మళ్ళా ఇబ్బంది పడితే సరే ఆ తరపు వచ్చింది. వచ్చిన తర్వాత వెంటనే కోర్టులోకి వెళ్లకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు. కానీ చివరిగా ప్రభుత్వ ఉపాధ్యాయులు దింపుగల ఆశ అని మనం తెలంగాణలో మనం అన్నట్టుగా దింపుగల ఆశ కోసం తిరిగి వాళ్ళ హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో కేసేసిన విషయం తెలియగానే ప్రభుత్వం మీ దగ్గర కూడా చెప్పి కౌంటర్ అయ్యాన్ని ఎవరబట్టి కూడా కౌంటర్ అభ్యర్థి చేయడంలో కూడా జాప్యం చేశారు. దానికి గవర్నమెంట్ క్లియర్ మన జీపీ గారు అటెండ్ కావాల్సినటువంటి వ్యక్తి తను అటెండ్ కాలేదు. ఏజీపీని పంపడం మూలంగా సబ్జెక్ట్ అర్థం కాకపోవడం మూలంగానే అది స్టేటస్ కో ఇచ్చేటటువంటి పద్ధతి స్టార్ట్ అయింది. అంటే ప్రభుత్వం ఇక్కడ కూడా నిర్లక్ష్యం వహిస్తుందనే అభిప్రాయానికి వచ్చే మన సంఘం తరఫుగా క్రియాకీయుని ఎస్టాబ్లిష్ చేసినటువంటి నారాయణ గారు చేశాడు. తర్వాత కాలంలో తెలంగాణకు ఏపీకేపు విస్తరిస్తున్న క్రమంలో తను ఏపీకేపులో కూడా మారాడు. ప్రస్తుతం తన అడ్వకేట్ హైకోర్టులో పనిచేస్తున్నాడు. తనతోటి కేసు ఇచ్చాడు. మన చొరవ ఏమిటి అంటే మన నేయడమే కాదు, మనతో పాటు కలిసి వచ్చిన సంఘాలకు అన్ని సంఘాలు చెప్పాడు అయ్యా మనం గవర్నమెంట్ పట్టించుకునేటువంటి అవకాశం లేదు, ఆ గవర్నమెంట్ థియేటర్లకు సబ్జెక్టు తెలుసు తెలియదు తెలియదు కానీ మనమైతే మనం పెట్టేటువంటి లాయర్లకు మనం ఇచ్చే ఫీడింగ్ ద్వారానైనా సరిగ్గా ఉంటుందనే అభిప్రాయంతో చెప్పడం మూలంగా ఇంకొక 3 సంఘాలు ఇంక్లూడ్ మన కేసులో ఇంక్లూడ్ మన కేసులో ఇంక్లూడ్ అయిన తర్వాతనే జీపీ గారు అటెండ్ కావడం మొదలైంది. కానీ ఇప్పటికి కూడా
ఆ క్రమంలోనే అటాచ్ అయింది. ఆ ఏపీ వాళ్ళు పౌరులు అభివృద్ధి చేయడంలో కూడా ఆలస్యం కావడం మూలంగా అది ఇంకా మన స్టేటస్ కు కొనసాగుతుంది. ఎనీహా కోర్టులో క్లియర్ గా రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం లేదా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా మనం పొందేటటువంటి అవకాశం ఉంది. ఏ మాత్రమైన ఆలస్యం జరిగినా మళ్ళీ మనం పదోన్నతికి సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి తీసుకోవడానికి అయితే ఆలోచిస్తున్నాం. ఇకపోతే ట్రాన్స్ఫర్ సంబంధించినటువంటి దాంట్లో చాలా మంది సుమారు 8-9 సంవత్సరాల పైగా మనం పనిచేస్తున్న మూలంగా ఈరోజు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయండి. ఒకవేళ హైకోర్టులో ఈ కేసు డిలే జరిగితే డిపార్ట్మెంట్ వారినైనా ట్రాన్స్ఫర్స్ చేయాలనే దాని మీద ఒత్తిడి చేయడానికి సిద్ధమే. రేపటి ఎనీహా ట్రాన్స్ఫర్స్ రేపటి వేసవిలో జరిగే విధంగా ప్రయత్నం చేస్తామనేటువంటి విషయాన్ని మీకు ముందు చెప్పాలి. ఇకపోతే మనం ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్న పెద్దలందరూ గతంలో ఉద్యమకాలంలో మనకు సాన్నిధ్యం ఉందా? మనకు ముందుగానే అంటే ఆ పెద్దలు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అందులో కూర్చున్న తర్వాత ప్రభుత్వ వ్యవహారంగానే వ్యవహరించే శైలి ఉంటుంది కనుకనే మన వాళ్ళని మనకు అన్ని చేసి పెడతారనేటువంటి మిగతా సంఘాల లాగా మనకు అపోహలు లేవు. ఇది ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తే తప్ప సమస్యను పరిష్కారం కావాలని ఒక అవగాహన ఉండాలని కనుకని ఒక సంవత్సరం కాలంగా అన్ని సమస్యల పైన రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇచ్చి కలిసి వచ్చే సంఘాలతో మనం పోరాటాన్ని స్టార్ట్ చేశాం. మన పోరాటాల మూలంగానే వాస్తవానికి టీఆర్సీ ఏరియాస్ వచ్చినాయి. మన పెద్ద ఎత్తున ఎంప్లాయీస్, టీచర్స్, పెన్షనర్స్ కలిసి ఇందిరా పార్క్ దగ్గర ఒక పెద్ద ధర్నా చేశారు. మీకు అందరికీ గుర్తుందో లేదో కానీ పెద్ద ఎత్తున ధర్నా చేసినటువంటి ఒత్తిడి మూలంగానే టీఆర్సీ ఏరియాస్ వచ్చాయి. అట్లానే మన ఒత్తిడి మూలంగానే ఏరియా స్కూల్స్ టీచర్లకు గతంలో లాగా బడ్జెట్ కంట్రోల్ ఆ నెలకోసారి ఆధారకోసారి వచ్చేటటువంటి జీతాలను నెల నెల వచ్చే విధంగా చేయగలిగిన అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకున్నాను. రెండవది ఈ గవర్నమెంట్ వచ్చినాక ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్స్ పోస్టులను రద్దు చేద్దామని ప్రభుత్వం నిర్ణయం చేసింది. నిర్ణయం చేసినటువంటి దాన్ని మనం రద్దు కాకుండా మన ఎడ్యుకేషన్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. ఎస్సీటీలో ఉన్న క్వాలిఫికేషన్ లేనటువంటి ఎస్సీటీలకు ఏకైక అవకాశం ఇది కనుక ఉన్న ఒక ప్రమోషన్ ఛానల్ మీరు తీసేస్తే కానీ మన సెక్రటరీ గారికి రజు ఆచార్య గారితో క్లియర్ గా మాట్లాడితే తను ఆ ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్ సంబంధించినటువంటి దాంట్లో ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. అందుకొరకే ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ పోస్టులు ప్రమోషన్ గా యథాతథంగా ఉన్నటువంటి విషయం అది మన రిప్రజెంటేషన్ ఫలితంగా అనే విషయాన్ని నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం. ఇకపోతే మనకున్నటువంటి సోర్సెస్ చాలా ల్యాండ్ బ్యాక్అప్ పెండింగ్ గా ఉన్నటువంటి స్పెషల్ టీచర్లకు సంబంధించినటువంటి కొంత హరీష్ రావు గారితో మనకు అటాచ్మెంట్ ఉంది కనుక హరీష్ రావు గారికి మనం కొన్ని ఇంకా డిమెంట్స్ పెట్టాము. అది ఒక క్యాబినెట్ లో స్పెషల్ టీచర్ మోస్టల్ ఇంప్లిమెంట్ అనేటువంటి సబ్జెక్ట్ పెట్టి నేను ఇవాళ పెట్టున్నాను మోస్ట్లీ ఇలా అయిపోతుంది అని మనకు సందేశం ఇచ్చాడు పంపించాడు. ఇవాళ క్యాబినెట్ ఓకే చేస్తుంది అని అనుకోకుండా ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం రైతుల రుణమాఫీకి సంబంధించిన విషయం, విద్యార్థులకు ఫీజులే పెట్టుబడికి సంబంధించిన విషయం ఆలస్యంగా ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం బంధం కావాలని ఎందుకని క్యాబినెట్ దగ్గర చర్చ వచ్చిన మూలంగా అది కొంత ఆగినటువంటి విషయం వాస్తవం. రేపోయే రెండు తప్పనిసరిగా మన స్పెషల్ టీచర్ల సర్వీస్ రూమ్స్ లేకుండా పిఆర్లో ఉన్న టీచర్లకు వచ్చే అవకాశం లేదు కదా మనం కొంత పట్టించుకోలేదు కదా వాస్తవాన్ని. కానీ మన సుప్రీంకోర్టు రాష్ట్రపతి ఉత్తర్వు ఇచ్చిన తర్వాత ఇది ఏమిటి అనే విషయాన్ని మనం చర్చ చేసుకునే క్రమంలో అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఒక వాదన ఉంది. అది ఏమిటి వాదన అంటే మన స్కూల్ ఎడ్యుకేషన్ వేరు, ఈ హైయర్ ఎడ్యుకేషన్ వేరు, అంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వేరు, ప్రశ్నించే కాలంలో వేరువేరు డిపార్ట్మెంట్ల మధ్యన ప్రమోషన్ ఇవ్వడానికి వీల్లేదు అని ఉంది కనుక గతంలో సుప్రీంకోర్టు కేసులో డిపార్ట్మెంట్ ఇంటర్లో అంటే ఇంటర్
ఇంటర్చేంజ్ లో ప్రమోషన్ ఇస్తే సుప్రీంకోర్టు అభ్యంతరం పెట్టింది, కనుక సుప్రీంకోర్టు కేసును కారణం మీకు ఇవ్వలేమని మా ఆఫీసర్ చెప్పు వచ్చారు. వాస్తవానికి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అని ఎన్ని డిపార్ట్మెంట్ కూడా చూద్దామని పెద్దలు మనకు ఒక మంచి అవకాశం అంటే నాకన్నా ముందు కదా పదవి చేసినటువంటి మన పెద్దలు వేణుగోపాల్ గారు జీవోల రూపంలో మనకన్నా ముందు పనిచేసినటువంటి నరసింహారెడ్డి గారు పొలిటికల్ ఆలోచన రూపంలో ఉన్నది. నేను ఇంతకుముందు చెప్పినటువంటి నారాయణ గారు లీగల్ రూపంలో ఉన్న వ్యక్తి వీళ్ళని కూర్చొని పెట్టుకుని రాష్ట్ర కమిటీ కూర్చొని ప్రశ్నించిన ఆడలు ఏంటి అని తీసి చూస్తే చాలా గమ్మత్తైన విషయం. ప్రశ్నించిన ఆడల్లో ఎడ్యుకేషన్ ఒకే డిపార్ట్మెంట్ కింద ఉంది, హయ్యర్ ఎడ్యుకేషన్ అని, టెక్నికల్ ఎడ్యుకేషన్ అని, ప్రైమరీ ఎడ్యుకేషన్ అని, స్కూల్ ఎడ్యుకేషన్ అని డిఫరెన్స్ చేసి లేదు. ఇదే విషయాన్ని మళ్ళీ మన సెక్రటరీ దగ్గర తీసుకెళ్లి చూపించేసి మేడం మరి మళ్ళా ఒకే రిప్రజెంటేషన్ ఇస్తే మళ్ళా మరి సుప్రీంకోర్టు కథలు చెప్పిందని చెప్పగానే మేము ఎంత మేము పెట్టిన ప్రశ్నించిన ఆడకు సంబంధించిన కాపీలు మీరు ఒక్కసారి చూడండి అని చెప్పేస్తే తను చూసి అప్పుడు కన్వీన్స్ అయ్యింది. కన్వీన్స్ అయినాక ఆ రెండు సెక్రటరీలు డైరెక్టర్ నెక్స్ట్ ఒక మీటింగ్ పెట్టి మీటింగ్ పెట్టాడ మళ్ళీ పోయి మనం చెప్పాను చెప్తే లేదంటే నేను క్లారిఫై అయినా మీకు క్లియర్గా ఇస్తా ఇస్తా అని చెప్పేశారు. ఆ విషయాన్ని కూడా మన సెక్రటరీ గారికి చెప్పి ఒప్పించినటువంటి ఆలోచన మనమే అనేటువంటి విషయాన్ని కూడా మనం చెప్పుకుంటాం. క్లియర్ కాగానే మనకి ప్రమోషన్ కి సంబంధించిన దాంట్లో జేఎస్ సంబంధించినటువంటి ప్రమోషన్స్ కూడా క్లియర్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇకపోతే సర్వీస్ రూల్స్ సంబంధించినటువంటి విషయంలో మన మీద భ్రమ పదార్థం ఏం కాదు. సర్వీస్ రూల్స్ ఏ పోస్టు ఏ క్వాలిఫికేషన్ ఇదే సర్వీస్ రూల్స్ అంటే లేదా ఏం లేదు ఒక్కసారి తిరిగి చూస్తే ఇక ఆ సర్వీస్ రూల్స్ సంబంధించినటువంటి దాంట్లోని వివిధ పోస్టులకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఉంటాయి కనుక ఆ క్వాలిఫికేషన్ నిర్ధారణ చాలా క్లారిటీ కావాల్సిన అవసరం ఉంది. ఆ క్వాలిఫికేషన్స్ అన్ని కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ లోనే నడవాల్సి ఉంది. ఎన్సిఈటి సంబంధించిన క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి ఒక చిన్నపాటి వివాదం ఉంది కనుక ఎన్సిఈటి ప్రకారం గ్రాడ్యుయేషన్ ట్రైనింగ్ మస్ట్. ఆ ట్రైనింగ్ ఏది ఏది క్వాలిఫికేషన్ డిగ్రీ ఏది అనేది నిర్దిష్టంగా నిర్ణయించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం. కనుక రేపు అన్ని స్కూళ్లకు పాఠశాలల వారీగా పోస్టులు అప్గ్రేడ్ అయినా క్వాలిఫికేషన్ అనేది ఎన్సిఈటి డైరెక్షన్ ప్రకారం ఉంటేనే చెల్లుబాటు అవుతుంది, లేకపోతే చెల్లుబాటు కాదు. ఇది ఎందుకు క్లియర్గా చెప్పుకున్నామంటే మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో మనకన్నా ముందు దీనికి సంబంధించినటువంటి తీరువులు తీసి అమలుకు పోతే అక్కడ అమలైన మనం అనుకుంటున్నారు కానీ అక్కడ అమలు కాలేదు. అది హైకోర్టు ఇప్పుడు కేసు నడుస్తూ ఉంది. ఎందుకు నడుస్తుంది అంటే మన వాళ్ళు ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్లు ఎన్సిఈటి పద్ధతిలో లేదు కనుక గవర్నమెంట్ కౌంటర్ అప్లైమెంట్ ఏ లేదు దాన్ని నడపడం లేదు. కనుక రేపు మన అందరికీ రిమైండ్ చేస్తుంది ఏంటంటే రేపు ఏ నిర్ణయం తీసుకున్నా కోర్టుకి వెళ్ళకుండా కోర్టులకు వెళ్ళినా నిలవకుండా ఉండేటటువంటి విధంగానే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ ల్యాండ్లైన్ పర్మిట్స్ పీడీస్ కు సంబంధించినటువంటి అప్లికేషన్ కు సంబంధించినటువంటి వ్యవహారం కొనసాగుతుంది. ఉపయోగపడేటటువంటి ఒక్కొక్క సైకులు రాలేదనేది నేను క్లియర్గా చెప్పదలుచుకున్నటువంటి విషయం. అందులో ప్రధానమైనటువంటి విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే గత రెండు సంవత్సరాల క్రితం నేనంతా మధ్యాహ్న భోజన పథకంలో వేసవి వాళ్ళు భోజనాలు పెట్టారు. మన ముందు భోజనం వేసవి సేవలతో పనిచేసినందుకు ఇయర్స్ వస్తాయి. వేసవి సేవలో పనిచేసినందుకు ఇయర్స్ వచ్చే క్రమంలో గతంలో మనకి ఇచ్చే ప్రొసీడింగ్స్ అన్ని కూడా మన పై ఆఫీసర్ మీరు వేసవి సేవలను వినియోగించుకోకూడదు అని ఒక పదం రాసేవారు రాసి ఇచ్చేసేటటువంటి అయితే తెలివిగా మన మిషన్ గవర్నమెంట్ పాత పద్ధతులు మనందరినీ ఆయన పంపిందంతా రెండు గంటలే పనిచేశారు.
ఏమి కాదు, రెమ్యునరేషన్ ఇవ్వాలని ప్రభుత్వం ప్రొఫెసర్ మొక్కాడు. ఫైల్ తెలియ 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 ఆటంకు ఫైనాన్షియల్ గా రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఫైనాన్స్ అప్రూవ్ అయింది లేదా మన ముఖ్యమంత్రి సంతకమైంది. 5 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. అయితే ఇక్కడ మళ్ళీ హెడ్ మాస్టర్ చేస్తే ఏం తీయాలి, అసెంబ్లీ చేస్తే ఏం తీయాలని క్లారిటీ లేక ఆడి ఇటువంటి డైరెక్టర్లు మనకు. ఇంకా ఒక మాట చెప్పాలంటే ఈ డైరెక్టర్ మూలంగా ఒక గతంలో మనం పొందుతున్నటువంటి ఒక రాయితీని పొందలేనటువంటి పరిస్థితి కూడా ఏర్పడదు. అది ప్రధానంగా మెడికల్ రియంబర్స్మెంట్ సంబంధించిన విషయం. మెడికల్ రియంబర్స్మెంట్ మీద మన మీద ఆధారపడ మన పిల్లలు ఏది రిస్ట్రిక్షన్ లేదు. ప్రథమ జిల్లా జనరల్ కోసం స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏపీటీఎఫ్ అనేటువంటి సంస్థ, ఆ పూర్వ సంస్థ టీపీటీఎఫ్గా మారింది. మారినటువంటి తర్వాత మొట్టమొదటిసారిగా ఈ యొక్క జనరల్ కోసం జరుపుకుంటున్నాను. ఈ జనరల్ కోసం సామాన్య కార్యకర్త ఫోన్ చేసినా సరే ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ వారి యొక్క సమస్యల్ని చాలా ఈజీగా సామరస్యపూర్వకంగా పరిష్కరిస్తూ రాష్ట్రంలో ఒక మంచి పేరునటువంటి మా రాష్ట్ర అధ్యక్షుడు కొండగల్లి గారిని సభావేదిక ఆహ్వానిస్తున్నాను. గారు చాలా మంది రిటైర్ పిల్లలు నా యొక్క మనమలు మనమాతని గడుపుతాను అనేటువంటి వాళ్ళ నైజం చాలా మంది చూస్తా ఉన్నాను. అలా కాకుండా అసలు రిటైర్మెంట్ అనేది వయసు కాదు, కేవలం ఉద్యోగానికి ఉద్యమం కాదు అని చెప్పేసి భాగస్వామి మా వేణుగోపాల్ సార్ గారు ఎందుకంటే ఈ యొక్క అంటే ఒకవేళ ఏపీటీఎఫ్ నుంచి అంటే సార్ టీపీటీఎఫ్ నుంచి బాధ్యత నుంచి తొలగినప్పుడు కూడా రిటైర్మెంట్ అయినప్పుడు కూడా మా యొక్క సంఘానికి నిజామాబాద్గా టీపీటీఎఫ్ ఇంత బలపడడానికి మాకు ప్రతి విషయంలో కూడా వెనుకబడినటువంటి మా ఉపాధ్యాయ సంపాదకులు వేణుగోపాల్ సార్ గారిని సభాభంగం భావిస్తున్నాను. ఉమ్మడి జిల్లాలో వినేసుకున్నటువంటి మా గిరిబాబు సార్ ఇటువంటి గౌరవ వేదికపై రావడం కోరుతున్నాను. ఈ యొక్క సభను ఉద్దేశించి దాంట్లో సిపిఎస్ మీద పోరాటం ఏంటి, ఏదో ఒకటి పోరాటము, మరి బలం తక్కువగా ఉందని చేసేటువంటి పోరాటం, తక్కువ సంఖ్యాబలం ఉన్నా కూడా సమస్యను విజయవంతంగా మనకు ఉన్నటువంటి అందుబాటులో ఆ సమస్యను స్పష్టంగా మనం వేదికల మీద తీసుకొస్తున్నాం. ఆ సమస్యను తీసుకోవాల్సింది అని మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఆ సమస్యను తీసుకొచ్చి మిగతా యూనియన్లలో ఒక కదలిక తీసుకొచ్చినటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా జిల్లా విద్యాశాఖలో కూడా మీ అందరికీ చాలా విషయాలు కార్యవర్గ సభ్యులు చాలా విషయాలు దృష్టిలో ఉన్నాయి. మరి వచ్చేటువంటి ఏ సమస్యలైనా నిర్భయంగా సంఘపక్షాన నిర్మోహమాటంగా చెప్పేటువంటి సందర్భంలో మేము వెనుక కాదు. ఇప్పుడు కూడా మీ అందరికీ తెలుసు రాష్ట్ర పర్యావరణం నుంచి మరి మండల కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉపాధ్యాయులు డిప్రెషన్లు ఉండదు. వాళ్ళు ఖచ్చితంగా పాఠశాలలోకి వెళ్ళి బోధనలో బాగుండాల్సిందే, బోధనేతర విధులలో ఉండడానికి వీల్లేదు అని రాష్ట్ర శాఖ ఇచ్చినటువంటి పిలుపుని మన జిల్లాలో మరి వివాదం అయిపోయినా కూడా మరి ఎంఏ వాళ్ళందరూ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఉన్నా కూడా మనం డిఓ గారికి కానీ జిల్లా విద్యాశాఖకు కానీ చివరికి జిల్లా కలెక్టర్ కానీ చెప్పడానికి మనం వెనకాలి వెనకాడలేదు. దానికి ఏ సందర్భంలో కూడా ప్రతిఘటించడానికి కూడా మనం సిద్ధంగా ఉన్నాం. కానీయండి వాళ్ళకి ఇచ్చేటువంటి పేమెంట్లో కానీయండి మనం నిరసన చెప్పడానికి వాళ్ళ దాని వాళ్ళకి ఇచ్చే ఉన్నటువంటి అవకాశాలను సద్వినియోగం చేయడానికి కూడా మనం విజయవంతంగా కార్యక్రమాలు నిర్వహించాం. మరి ఉపాధ్యాయుల సమస్యల పైన విద్యాశాఖ నిర్లక్ష్యంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఎప్పటికప్పుడు జిల్లా విద్యాశాఖలో చర్చ తీసుకెళ్లడం, సర్వశిక్షణ అభియాన్కు సంబంధించినటువంటి నిధుల విషయంలో కానీ స్కూల్కి వచ్చేటువంటి గ్రాంట్ల విషయంలో కానీ జిల్లా విద్యాశాఖ నుంచి
సరైనటువంటి ఎండ కట్టడానికి పిల్లలకు నాణ్యమైనటువంటి భోజనము పాఠశాలకు రావాల్సినటువంటి కనీస వసతులు ఇంట్లో కూడా మనం ఎప్పటికప్పుడు జిల్లా విద్యాశాఖని సంప్రదిస్తూ ఉపాధ్యాయుల యొక్క చోదోడు వాళ్ళతో ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అదే మన ముందున్నటువంటి ప్రధానంగా అటు ఏకీకృత సర్వీస్ రూమ్స్ అయితేనేమి బదిలీలు బలోన్నతులు అయితేనేమి మన జిల్లా శాఖ నుంచి మనకు రాష్ట్ర శాఖ ఎప్పుడైతే పెంపించిందో మనం అప్పుడు దానికి అందరితో పాటు మనం ప్రత్యేకంగా తక్కువ సంఖ్యలో ఉన్న ఏ సందర్భంలో కూడా ఎక్కువచ్చి ప్రోగ్రామ్ని వెనక్కి తీసినటువంటి సందర్భం ఉంది. బదిలీలు పదోన్నతుల విషయంలో జిల్లాలో ఏ మూలకైనా కూడా ఉపాధ్యాయుల నుంచి స్పష్టంగా మాకు బదిలీలు అవుతాయా కావా చాలా సంవత్సరాలుగా మా కుటుంబాలు ఎక్కడెక్కడో ఉన్నాయి మరి వాళ్ళని మేము అసలు ముందడుగు వేయాలంటే మేము స్థిరపడాలన్నా లేదా మా పిల్లల చదువు విషయంలో మేము ఒక నిర్ణయం తీసుకోవాలన్నా ఈ బదిలీలు పదోన్నతులు ఇస్తారా ఇవ్వాలని చాలా తీవ్రమైనటువంటి ముందడుగుతో ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళ రోజు రోజుకి అసహనం పెరిగిపోతుంది. మనం కూడా ఇవాళ బదిలీ లేవు పదోన్నతులు లేవు మరి ఎన్ని రోజులు ఇట్లా ఉండాలనేటువంటి ఒక నిరుత్సాహమైనటువంటి వాతావరణం మనలో కలిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాలు అన్నీ కూడా కలిసి మరి ప్రభుత్వం యొక్క ధోరణిని మార్చుకునే విధంగా మరింత ప్రయత్నం చేయాలి మరింత సంఘటితంగా కూడా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో టీపీటీఎఫ్ రాష్ట్ర శాఖ సంఘటితంగా కలిసి వచ్చేటువంటి సంఘాలతో యుఎస్పిసి ద్వారా అయితేనేమి లేదంటే ఉమ్మడి ఉపాధ్యాయుల సంఘాల ద్వారా అయితేనేమి కలిసి ప్రయత్నం చేస్తుంది. జిల్లాలో కూడా అదే విధమైనటువంటి ప్రయత్నం జరుగుతుంది చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మరి ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీలలో కూడా మరి సర్వీస్ రూల్స్ కొత్త తయారవుతాయి కొత్త రాష్ట్రము కొత్త నిబంధనలు అని చెప్పినటువంటి సందర్భంలో మరి మనకైతే తెలుసు టీపీటీఎఫ్లో ఏపీటీఆర్ పూర్వ అధ్యక్షులు ఉన్నటువంటి వేణుగోపాల్ సార్ ఇక్కడే ఉన్నారు అనేక నిబంధనలను తయారు చేయడంలో కానీ లేదంటే ఆ నిబంధనలపైన వివరణలు ఇవ్వడంలో కానీ పూర్తి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మనకు ఎటువంటి ప్రశ్నలు వచ్చినా కూడా ఎటువంటి సందేహాలు వచ్చినా కూడా అనేక ఉపాధ్యాయ ఉద్యమాలలో ఉపాధ్యాయ సదస్సులలో పాల్గొని ఈరోజు మా ముందున్నటువంటి ఉపాధ్యాయ దర్శి కూడా మార్గదర్శకం వహిస్తున్నారు. మీరు కూడా ఏదైనా సందేహాలు ఉన్నా కూడా డైరెక్ట్గా కూడా సార్లు సంప్రదించవచ్చు. మరియు ఈ రాబోయేటువంటి సర్వీస్ రూల్స్లో కూడా మనకున్నటువంటి దానిలో ప్రభుత్వానికి ఎల్లప్పుడూ టీపీటీఎఫ్ తన సూచనలు చేస్తూనే ఉంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వం యొక్క ఒక విచిత్రమైనటువంటి వైఖరి దానికి కూడా మనం ఏదో సందేహంగా ప్రభుత్వాన్ని తిట్టడమా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడమా లేదా ఇంకోటి అవసరం కానీ విద్యారంగం పట్ల ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉంది ఆ వైఖరిని ప్రశ్నించడానికి టీపీటీఎఫ్ ఎప్పుడు కూడా వెనకాడదని చెప్పి దానికి జిల్లా కార్యకర్త ఎప్పుడు రాష్ట్ర కార్యకర్తలకు అందుబాటులో ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. ప్రభుత్వం పాఠశాల విద్యారంగాన్ని పటిష్టం చేస్తాం కేజీ టు పీజీ అని చెప్పి అదే సందర్భంలో గురుకులాలు పెడుతున్నాం. మాకు ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ అక్కడ గురుకులాలు అంటే పెట్టు పద్ధతి ప్రకారం ఉందా అంటే ఎక్కడ దొరికితే అక్కడే ఒక పక్కన గురుకుల కేజీ గురుకులాలు అని చెప్పి ఎక్కడికక్కడ కొన్ని పెట్టేటువంటి సందర్భంలో ఒక రకమైనటువంటి సిద్ధాంతాలు తీసుకొస్తున్నారు ఆటలు. మరియు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయండి ఆ ప్రభుత్వ పాఠశాలల ద్వారానే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి నియామకాలను భర్తీ చేయండి వసతులు కల్పించండి వాటిని ఆస్తులుగా మార్చండి ఆ విద్యార్థులలో సంఖ్య పెరుగుతుందంటే ఆ వాటి గురించి మాట్లాడుకుంటుంది. దేశాలలో మరియు మండలాలలో పౌరాలు ఉన్న దగ్గర వసతి ఉన్న దగ్గర వాళ్ళు హాస్టల్ పెట్టుకోవడం చాలా కష్టంగా హాస్టల్ పెట్టుకుంటే పాఠశాలలు స్థిరంగా ఉంటే ఇవాళ విద్యారంగంలో కూడా మేమేదో చేస్తున్నాం నిరాకరణ పండితులది గురించి మాట్లాడుతూ వారాల పండితులు అయిపోతాం పండితులు
గురించి ఇదే ధర్మ చౌక్లో ఎవరి చెప్పేస్తున్నారు, ఆ సమావేశాలు తీసుకున్నారు కానీ ఒక స్థిరమైనటువంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవట్లేదు, తీసుకోవాలని ఖచ్చితంగా మనం కోరుతున్నాం. ఈ విధంగా ఏదైనా మనం దృష్టికి వచ్చినటువంటి కార్యక్రమాలు కూడా టీపీటీఎం జిల్లా శాఖ పక్షాన్ని తీసుకురావాలని, ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా జిల్లా శాఖ పక్షాన అభినందనలు తెలియజేసుకుంటున్నాం, కృతజ్ఞతలు తెలియజేసి కార్యదర్శి నివేదికను టీపీటీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ సదా సత్యనారాయణ గారు నివేదికను ప్రవేశపెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. జైలుగా మారిపోయాయి, జైలు ఖైదీలకు ములాఖాలు ఉంటాయి, ఇక్కడ ఈ పసిమొక్కలు అవి కూడా ఉండవు. కాలేజీ పంపిన మనుషుల నుండి ఎలాంటి భయానక మాట వస్తుందోనని ప్రాణాలు అంచుతో పెట్టుకొని బతికే తల్లిదండ్రుల బాధ వర్ణాలిత. చదువు వ్యాపారంగా మారి విద్యార్థులను సరుకులుగా సామాజిక బాధ్యతను నిర్వహించడం లేదు. ఇది కాకుమూడు విద్య సృష్టించిన విష సంస్కృతి. ఈ సంస్కృతిని తరిమివేసి మానవీయ విలువలతో విద్యను అందించాలి. నిర్మాణం 2011-2016 నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. సంఘ సభ్యత్వం ఇప్పటివరకు కేవలం 110 మాత్రం అందాయి, మిగతా తొందరగా పూర్తి చేసి అందజేయాలి. జిల్లా స్థాయిలో పూర్తి స్థాయిలో కమిటీ ఉన్నప్పటికీ మండల కమిటీలు జిల్లా పాత్ర పూర్తి చేయాలి. కార్యకర్తలు ప్రతి మండలంలో ఉన్నప్పటికీ వాటిని కలవడం లేదు, వారిని కలవడం లేదు. దీన్ని అధిగమించాలి. జిల్లా స్థాయి బాధ్యులు మండల వారిగా బాధ్యత తీసుకొని పర్యటించాలి. బాగా జరగడం జరిగింది. మొదటి సమావేశం 20-11 పదాలు, రెండవ సమావేశం 12-12 పదాలు, మూడవ సమావేశం 18-15, నాలుగో సమావేశం 12-8-15, ఐదవ సమావేశం 18-12. ఉపాధ్యాయ దర్శిని, మన పత్రికను అందరితో చదివించలేకపోతున్నాం, చందాలు పెంచవలసిన బాధ్యత మందరిపై ఉంది. కార్యక్రమాలు విద్యార్థులు పరిశ్రమ కంపెనీ, ఈ కంపెనీలో మనం ఉన్నాం. స్కూళ్ళ మూసివేసి నిరసిస్తూ మూసివేయబడబడే స్కూళ్ళ గ్రామాలను సందర్శించాలి. 6 మండల నాకు గ్రామంలో సదస్సు నిర్వహించాం. 11-4-2017 పదవ తరగతి మూల్యాంకనం నిర్వహించాలని స్పాట్ కేంద్రం అది నిరసన. 24-2017 యుఎస్పీ శాతంలో కార్యక్రమం ధర్మ. 2017 ఆగస్టు 8-9-10 యుఎస్పీ ఆధ్వర్యంలో మండల కేంద్రాలు ధర్నాలు. ఆశలు మనకు ఉండే అప్పటి 3 సంవత్సరాల కాలంగా విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, ప్రధానంగా ఇవాళ ఉన్నటువంటి రెసిడెన్షియల్ సిస్టమ్ కాకుండా రెగ్యులర్గా నడుస్తున్నటువంటి పాఠశాలని సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చాలనేటువంటి విషయాన్ని కోరినాం. దీని మూలంగా విద్యార్థులు గ్రామంలోనే నివసిస్తూ తల్లిదండ్రులతోనే ఉంటూ సమాజంలో జరిగేటటువంటి అన్ని విషయాలను ఆకలింపు చేసుకుంటూ సమాజానికి ఉపయోగపడతారనేటువంటి ఒక విశ్వాస ఈ రెసిడెన్షియల్ను ప్రారంభించకుండా రెసిడెన్షియల్ అనే పేరు మీద కులాల వారిగా మతాల వారిగా చేయడం అనేది దేశంలో లేదా రాష్ట్రంలో ఒక ఐక్య భావాన్ని పెంపొందించే విధంగా లేదు అనే దాన్ని మేము విశ్వసిస్తున్నట్టు. కనుక రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో సమూల మార్పు తేవడానికి మేము కోరినటువంటి విధంగా పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్ పాఠశాలగా మార్చాలనే విషయాన్ని కోరుతున్నాం. ఆ రోజుల్లోనే ముఖ్యమంత్రి గారితో కూడా చెప్పాం, మాతృభాషను విస్మరిస్తే రేపు రాబోయేటటువంటి తరాలు చాలా నష్టపోయే అవకాశం ఉంది అనే విషయం కూడా చెప్పాం. అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రపంచ తెలుగు మహాసభలు అనే పేరు మీద ప్రారంభించినటువంటిది తెలుగుకు ప్రాధాన్యతనిస్తున్న జనగీర్తిని చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కానీ తను ప్రారంభించినటువంటి రెసిడెన్షియల్ పాఠశాలలన్నీ ఆంగ్ల మాధ్యమంలో ఉండడం అనేది ప్రభుత్వం యొక్క ద్వంద్వ నీతికి నిదర్శనంగా మేము చెప్పదలుచుకున్నాం. అంటే ఇప్పటికైనా ప్రపంచ మహాసభలను ఘనంగా నిర్ణయించాం, మాతృభాషకు పైన ప్రాధాన్యతను ఇస్తామనేటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పాలనలోను బోధనలోను మాతృభాషకు సంబంధించినటువంటి ప్రాధాన్యతను దానికి ఉన్నటువంటి ఒక స్ట్రక్చర్ను తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది, తన విధి విధానాలను తెలియపరచాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ప్రధానమైన సమస్య ఉమ్మడి సర్వీస్ రూల్స్. ఈ ఉమ్మడి సర్వీస్ రూల్స్లో కోర్టు నుంచి త్వరగానే పరిష్కారం అయ్యే విధంగా చూసి ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించేటటువంటి దిశగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ పాఠశాల పర్యవేక్షణ వ్యవస్థ దారిన పడలేదు కనుక తప్పుదారిగా ఉండే ఒకే ఎన్జిఓకు 4-5 మండలాలు ఇవ్వడం వల్ల
మన పాలనా వ్యవస్థ ముందుపడని అందుకొనకే ఈ జిల్లాలో కొన్ని సమస్యలు కూడా ఉత్పన్నమైనటువంటి విషయం ఉంది. కనుక పర్యవేక్షణ పదోన్నతి ఉన్నటువంటి ఎన్నిఓలు డిప్యూ ఎన్నిఓలు పోస్టర్ సంబంధించినటువంటి పదోన్నతులను వెంటనే ఇవ్వాల్సిందిగా కూడా డిమాండ్ చేస్తాము. ఇచ్చినటువంటి జీవోలను అమలు చేసే విధంగా ఇచ్చే జీవోలు కోర్టుల వైపుకు వెళ్లకుండా అమలు జరిగేటటువంటి విధంగానే ఉండాల్సినటువంటి అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తాము. అట్లనే ఉపాధ్యాయులకు జైలు ప్రమోషన్స్ కొనసాగించాల్సినటువంటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సత్యాన్ని ప్రకటించడంలో ప్రతిపాదించడంలో ఎప్పుడూ ముందడుగు వేయాలి.
ఇస్తారా TPTF అద్భుతంగా ప్రచారం చేస్తూ విద్యారాన్ని వ్యవస్థలో జరిగింది.
ఉపాధ్యాయుడు ఉన్నాడు.
ఈ తేడాను ఈ వివక్షను కూడా మనం దృష్టికి తెచ్చినటువంటి సంఘం టీపీటీఎఫ్. అట్లా ఆ సందర్భంలో ఒకటో పెద్ద ఎత్తున మనకు స్టాఫ్ ప్యానెల్లో మార్పులు చేసి మనకు ప్రమోషన్లకు అవకాశాలు కలిగే విధంగా ఇంకొక రెండు స్కూల్ అసిస్టెంట్లను అదనంగా హై స్కూల్లో సృష్టించుకోగలిగాం. సరే, తర్వాత గ్రేడ్ 1 బడ్జెట్స్ సంబంధించి గ్రేడ్ 1 బడ్జెట్స్ ఏంటి, సేమ్ స్కేల్ ఉన్నదని వాళ్ళకు కూడా స్కూల్ అసిస్టెంట్లు అనేటువంటి ఒక నామినికేషన్ కూడా 2005 చేయించుకోగలిగాం. ఇక గతంలో ఎట్లా ఉండేదంటే ఏ ఏరియాస్ వచ్చినా కానీ జిల్లా పరిషత్ స్కూల్లో పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు ఎలక్షన్ లోకల్ కూడా ఆధ్వర్యంలో రిలీజ్ అయ్యేది, అది నేను ఒకసారి నియలేదు. దానికి సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగేది. ఏ పిఆర్సీ జరిగినా పిఆర్సీ బకాయిలకు సంబంధించి చెల్లింపులో తీవ్రమైనటువంటి వివక్ష ఉపాధ్యాయుల పట్ల అణచివేత జరిగేది. దీన్ని ఎదుర్కొన్నాం. 93 పిఆర్సీ సందర్భంగా ఇక్కడే లోకల్ ఫండ్ ఆఫీస్ ఉండే ఆ కళ ఇక్కడ పక్కకు మన టీపీఎస్ సర్కిల్ స్టడీ సర్కిల్ దాని దగ్గర లోకల్ ఫండ్ ఆఫీస్ ఉంది. పెద్ద ఎత్తున దత్తా చేస్తే జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులు తరలి వచ్చి లోకల్ ఫండ్ అధికారి యొక్క అవినీతి అక్రమాలను ఖండించడం జరిగింది. అట్లా ఆ తర్వాతనే ఒక పద్ధతి ప్రకారంగా ఉపాధ్యాయుల బకాయిలను నమోదు చేయడం ఇవన్నీ జరుగుతూ రావచ్చు. కానీ ఈ జిల్లాలో జరిగింది. అట్లా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని రకాలు అన్ని పోరాటాలు చేసినటువంటి నేపథ్యంలోనే మనము సర్వీస్ రూల్స్ సంబంధించి కూడా ఒక వివక్ష ఉంది. ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, జిల్లా పరిషత్ ఉపాధ్యాయులు అనబడేటువంటి ఒక తేడా ఉంది. ఈ తేడా ఏంటి, ఇద్దరికీ ఒకే విధంగా ప్రభుత్వమే వేతనాలు ఇస్తుంది, బడ్జెట్ మంజూరు చేస్తుంది, అన్ని విద్యాశాఖ ద్వారానే నడుస్తున్నాయి. క్వాలిఫికేషన్స్ ఒకటే, స్కూల్కు బయట ఉండేటువంటి స్కూల్ పేరు మాత్రమే మారినందుకు ఈ శాపం ఏంది అనేది ఒక 30 ఏళ్ళుగా ఉపాధ్యాయులకు ఈ రాష్ట్రంలో ఉద్యమించింది. ఈ వివక్షను తొలగించాలని కోరింది. పెద్ద ఎత్తున 98 జరిగినటువంటి రాష్ట్ర వ్యాప్త పోరాటంలో ఆనాడు చంద్రబాబు ప్రభుత్వము ఇప్పటి దయచేసి ఆనాడు విద్యామంత్రిగా ఉండే వారి ఆధ్వర్యంలో ఉమ్మడి సర్వీసులకు సంబంధించిన ఒక జియో ఇష్యూ అయింది. 5.5 అంటాం. సరే, టెక్నికల్గా దాని మీద కోర్టులకు వెళ్ళడము, కోర్టుల తర్వాత మనకు ఉమ్మడిగా పదోన్నతులు అప్పుడప్పుడు వచ్చినప్పటికీ కూడా అది పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేదు. ఇంతకుముందు అరవింద్ మాట్లాడుతూ అదే విషయం చెప్పారు. మనకేంది, ఇప్పుడే ఇలా వచ్చే రేపొచ్చే మాపొచ్చే అనేటువంటి పద్ధతిలో వార్తలు వస్తున్నాయి సర్వీసెస్ సంబంధించి, ఇది ఎన్నికకి పరిష్కారం జరగాలి. నిజానికి పరిష్కారం జరగాల్సి అంటే ప్రభుత్వంలో చిత్తశుద్ధి ఉంటే ఆ పరిష్కారం జరిగింది. ఇప్పటికి కూడా సెప్టెంబర్ 23 సారీ సెప్టెంబర్ 30 నాడు 2015 సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అలా జరిగిన విచారణకు కొండలని నేను సుప్రీంకోర్టు హాల్లో ఇచ్చినే ఆ విచారణను మేము అబ్జర్వ్ చేశాం. అబ్జర్వ్ చేసి జడ్జి ఏం చెప్పారంటే అసలు దీనికి ఉండేటువంటి సాంకేతికమైనటువంటి అడ్డంకిని తొలగించుకునేటువంటి అవకాశం ఉంది, మీరెందుకు ఆలస్యం చేశారు, మీరెందుకు రాష్ట్రపతి అన్నం చదువు తీసుకోలేదు అని ఒక చిన్న ప్రశ్న వేసి, సరే ఇప్పటికైనా కానీ ఈ స్టేజ్కి వచ్చింది కాబట్టి ఐ మీన్ గివ్ ద సొల్యూషన్ అని చాలా స్పష్టంగా మా ముందు చెప్పాడు. ఆ వెంటనే ఆరంభించాడు. ఎస్, రాష్ట్ర ప్రభుత్వం దీనికి కావాల్సినటువంటి ప్రతిపాదనలు సుగంగమైన ఒప్పాలి, ప్రజెంట్ దీనికి సంబంధించిన ఆమోదం ఇచ్చేటువంటి అవకాశం ఉంది, ఇవ్వండి. ఇది మ్యాండేటరీగా నేను చెప్తున్నాను అని కూడా ఇచ్చిన తర్వాత కూడా మన రాష్ట్ర ప్రభుత్వము ఆ మేరకు చెల్లడం చేయలేదు, దాంట్లో చెల్లడం లేదు. సరే, ఈలోగా రాష్ట్ర విభజన అయింది. రాష్ట్ర విభజన అయినా వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వము సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రకమైనటువంటి చెల్లము లేని సందర్భంలోనే మళ్ళీ రాష్ట్రపతికి హక్కు లేదు, లేని రెండు ఉపాధ్యాయ వర్గాలు కలిపి ఉమ్మడి సర్వీసు
ఇచ్చేటువంటి అధికారం లేదనేటువంటి ఒక తప్పుడు వాదనతో హైకోర్టులో మళ్ళా కేసు వేశారు. ఆ కేసు ఇంకా విచారణలో ఉంది. దానికి సంబంధించి పూర్తి విచారణ జరిగిన తర్వాత అది సెటిల్ అవుతుంది. ఇట్లా న్యాయ వివాదాలతో మన సర్వీసెస్ పెరిగింది. దీనికి సంబంధించి నేను మొదటి దోషి ప్రభుత్వం అని అంట. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో విద్య చాలా నిరాదరణకు గురైంది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో పాఠశాలల అభివృద్ధికి ఉమ్మడి ప్రభుత్వం సరైన విధంగా మాట్లాడలేదు, సరైన విధమైన చర్యలు తీసుకోలేదు. కనుకనే తెలంగాణలో నిరుద్యోగం ఉంది, నిరక్షరాస్యత ఎక్కువ ఉంది అని మన ఉద్యోగ కాలంలో వాదన వచ్చింది, చర్చ వచ్చింది. సరే, మంచో చెడు 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి ఉద్యమ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య పట్ల, విద్యారంగం పట్ల, ఉపాధ్యాయ సమస్యల పట్ల ప్రభుత్వం ఏదైనా పాజిటివ్గా వ్యవహరించిందంటే వ్యవహరించలేదనేటువంటిది నేనైతే బలంగా అభిప్రాయపడతాను. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో వివక్ష గురైనటువంటి తెలంగాణ ప్రాంతానికి ఉచిత విద్య అందించేటువంటి బాధ్యత నేను తీసుకుంటా, దాన్ని ఎన్నికల ప్రణాళికలో పెడుతున్నా అని చెప్పి పెట్టి కేవీపీ పీజీ ఉచిత విద్యాలన్న, అంటే కేజీ తరగతులు ఉచితంగా చెప్పాలి, అట్లా పీజీ వరకు ఉండేటువంటి అన్ని తరగతుల్లో ఉచితంగా విద్యను అందించేటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సాక్షాత్ ముఖ్యమంత్రి గారు, మేమందరం కలిసి ఒక ప్రతినిధి వర్గంగా ఆయన మొట్టమొదట ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కలిసినప్పుడు స్పష్టంగా చెప్పారు. ఆయన మాటల్లో చెప్పాలంటే అసలు ఈ మోడల్ స్కూల్స్ ఏంటి, ఈ కేటీపీ ఏంటి, ఈ కులాలకు పేరుతో హాస్టల్ ఏంటి, ఇవన్నీ ఉండదు. ఏ పిల్లవాడైనా తెలంగాణ పిల్లవాడు, ఆ పిల్లవాడికి చదువు చెప్పే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఆ విధంగా మనం చేస్తాం. నో మోడల్ స్కూల్, నో కేటీపీ, నో సోజీల్ స్కూల్, నో హ్యాండిక్యాప్ట్ స్కూల్, నో మహిళా స్కూల్ అనే పద్ధతిలో మాట్లాడితే అరే నిజంగా మనం అలాంటి ఏపీటీఎంగా ఉన్నప్పుడు అందరికీ ఒకే విధమైన విద్య, అందరికీ సమానమైన విద్య, అందరికీ నాణ్యమైన విద్య వచ్చే విధంగా మనం పోతా ఉన్నాం. ఉమ్మడి పాఠశాల వ్యవస్థ ఉండాలి. సార్ చెప్పింది ఇండైరెక్ట్గా ఉమ్మడి పాఠశాల వ్యవస్థనే అని మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. కానీ 3 ఏళ్ళ తర్వాత ఆచరణ చూసినట్లయితే దానికి సంబంధించినటువంటి ఆచరణాత్మక ప్రణాళిక కానీ చర్చ కానీ ఏది జరగలేదు, జరుగుతలేదు. నిజానికి ఒక విద్యారంగాన్ని ఒక నెగ్లెక్టెడ్ డిపార్ట్మెంట్గా ప్రభుత్వం తీసుకున్నదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అసలు విద్యారంగానికి సంబంధించి ఏ ఒక మెరుగైనటువంటి చరిత్ర చర్చ జరగలేదు. అది మీరు ఒకసారి గమనించండి. ఉపాధ్యాయులకు సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల మీద చర్చ లేదు. టోటల్గా విద్యా విధానం పట్ల మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో విద్య ఎట్లా ఉండాలి, ఆ విద్యకు సంబంధించి మనం గతంలో ఏ మాటలు మాట్లాడినామో వాటికి అనుగుణంగా విద్యా విధానాన్ని రూపొందించేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలనేటువంటి ఒక పట్టుదల, ఒక విధానం ఉన్నట్లయితే అనిపించడం లేదు. కాబట్టి ఈరోజు విద్యా విధానం అంటే అది ఉమ్మడి సర్వీసెస్ కానివ్వండి, ఇటు సిపిఎస్ విధానం కానివ్వండి, పండితుల యొక్క అప్గ్రేడేషన్ కానివ్వండి, ఇట్లా అనేక సమస్యలు పైగా ఈ 3 ఏళ్ళ నుంచి నా అబ్జర్వేషన్లో ఉపాధ్యాయులకు బోధన కంటే బోధన ఇతర యాక్టివిటీస్లో ఒత్తిడి పెరిగిందనేది నేను ఫీల్. తర్వాత ఈ ప్రభుత్వము ఆనాడు ఉపాధ్యాయులందరినీ కూడా మీరంతా ఉద్యమంలో రావాలి, మీరంతా తెలంగాణ కోసం కొట్లాడాలి అనేటువంటి ప్రభుత్వము ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యల పట్ల ఏమాత్రం పట్టించుకోవాలి. సరే, నిజానికి ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము ఏం చేయాలి అంటే మనంగా ఆలోచించాలని విద్యావేత్తలతో చర్చించి తెలంగాణ
ఎటువంటి విద్యా విధానాన్ని రూపొందించాలి, ఎట్లా విశ్వవిద్యాలయాన్ని తయారు చేయాలి, ఎట్లా ఉన్నత విద్య ఉండాలి, కేజీ పీజీ ఉచిత విద్య ఎక్కడ తీసుకురావాలనే దాని మీద ఒక ప్రణాళికను రూపొందించాల్సి ఉంటుంది. అది వదిలేసింది. కేవలం 5 నుంచి 10 వరకు బోధించేటువంటి రెసిడెన్షియల్ పాఠశాలల ద్వారానే అది చూపించేసేసి మొత్తంగా ఇదే కేంద్ర విద్య అంత అదే ఒకే రకమైన పాఠశాలలు ఉండాలనేటువంటి దాని బదులుగా కులానికి కొన్ని పాఠశాలలు, మతానికి కొన్ని పాఠశాలలు, వ్యవస్థకు కొన్ని పాఠశాలలు ఇట్లా పెట్టేసేసి మొత్తంగా అది మాత్రమే కేంద్ర బీజు ఉచిత విద్య అని చెప్తారు. కానీ మనం కోరేది ఏంటంటే కేజీ బీజీ అన్నప్పుడు 5 వరకు ఉండేటువంటి పాఠశాల సంగతి అంటే ప్రైమరీ పాఠశాల అంటే 5th క్లాస్ తర్వాత వచ్చేటువంటి జూనియర్ కళాశాల వ్యవస్థ, డిగ్రీ కళాశాల వ్యవస్థ, ఆ తర్వాత విశ్వవిద్యాలయ విద్య వ్యవస్థ ఎట్లా ఉండాలి, దానికి ప్రభుత్వం యొక్క విధానం ఉండదా, దాంట్లో కూడా ఇప్పుడున్నటువంటి ప్రాథమిక పాఠశాలను పటిష్టం చేయాలి, ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థలో హై స్కూల్ వ్యవస్థ ఏదైతే పాఠశాల విద్యా వ్యవస్థ ఉందో దాన్ని కూడా పటిష్టం చేయాలి, వసతులు కల్పించాలి, ఉపాధ్యాయులు నియమించాలి, అప్పుడే నాణ్యమైన విద్య గమనించేటువంటి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంకొక విషయాన్ని మనం మర్చిపోకూడదు, ఈ పాఠశాల విద్యా వ్యవస్థలో వస్తున్నటువంటి ప్రైవేటీకరణలను అడ్డుపట్ట వేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇక్కడ బహుశా మీరు చూసినచ్చు కొంతమంది ఒక 15 రోజుల క్రితం ఈనాడులో ఒక స్టోరీ వచ్చింది, పక్కనున్నటువంటి శ్రీశైలం జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఒక ఎంపీఓ తన సొంతగా తన ఎఫర్ట్స్తో 12 పాఠశాల ప్రైవేట్ పాఠశాలను క్లోజ్ చేయించగలిగింది. ఆయన ఎవరో కాదు, ఏపీఎఫ్ సభ్యుడు. ఆయన ప్రజలకు మనం ప్రభుత్వం నుంచి 50 సీట్లు తీసుకుంటున్నాం, నేను ఈ ఎంపీఓగా వచ్చిన తర్వాత ఈ మండలంలో పాఠశాల వ్యవస్థ ఎట్లా ఉంది, దీన్ని ఎట్లా మార్చాలి అనే దాని మీద విస్తృతంగా ప్రజలతో, ఉపాధ్యాయులతో, ఉపాధ్యాయ సంఘాలతో, ప్రజాప్రతినిధులతో చర్చలు చేసేసి ఆయన పాఠ ప్రభుత్వ పాఠశాల వ్యవస్థను పరిష్కారం చేయడం కోసం కొంత కృషి చేశారు. కొంతమేరకు సక్సెస్ అయింది. ఆయనకు సరే ఉత్తమ ఎన్నిఓగా జాతీయ స్థాయిలో అవార్డు కూడా వచ్చినాడు. స్మృతి ఇరానీ విద్యామంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆమె ద్వారా అందుకున్నాడు. ఇది ఒక సక్సెస్ఫుల్ ఒక ఎన్నిఓ. నేను ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఒక ఎన్నిఓ ఆయనకున్న పవర్స్ చాలా లిమిటెడ్. అయినప్పటికీ కూడా ఆయన సాక్షాత్ డిఓనే ఏం చేస్తున్నాయో నీకు పని లేదా, నువ్వు అర్థం నిబంధనలు చేసుకుని పో అని ఇంటర్నల్గా చెప్పినప్పటికీ కూడా ఆయన వెళ్ళే లేస్తాను, నాకు కొంత లీగల్ ఇస్తుంది ప్రభుత్వం, దీనికి నేను న్యాయం చేయాలి, నేను చేస్తా అని చెప్పి మొండికి చేస్తే ఆయనకు కొంత గుర్తింపు వచ్చింది. సరే అది వేరే విషయం. అయితే ఎన్నో ఆరంగా చేయగలిగినప్పుడు ప్రభుత్వం ఉండేటువంటి అధికారం ఏంటి, పవర్స్ ఏంటి, అది చేయలేదా నేను ఇక్కడ ప్రశ్నిస్తాను. అది విద్యా వ్యవస్థను పటిష్టం చేయలేదా, చేయొచ్చు, కానీ ఎందుకు చేస్తలేదు అనేది మనం ఇక్కడ ఆలోచించాల్సింది. ఎందుకు చేస్తలేదు, ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఆర్థిక విధానాలు దాన్ని అక్కడ జయిస్తుంది. ఆర్థిక విధానం ఎంత తెలంగాణ పేరు చెప్పని, ఎంత ఉంధవే పేరు చెప్పని, వీళ్ళ ఆర్థిక విధానాలన్నీ కూడా ప్రపంచ బ్యాంక్ అనుకూల ఆర్థిక విధానాలు. అందుకే ఆ ప్రపంచ బ్యాంకు ఎట్లా చెబితే అట్లా తన ఆర్థిక విధానం నిర్దేశిస్తుంది. దాంట్లో ప్రధానంగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచ బ్యాంక్ అనుబంధంగా ప్రపంచ వాణిజ్య సంస్థ అనేటువంటి సంస్థ ఉంది, డబ్ల్యూటీఓ. ఆ టీఓ ఏం చేస్తుందంటే ప్రపంచంలో మార్కెటీకరణ అంటే లాభాలు సంపాదించుకోగలిగిన రంగాలు ఏమేంటి అనేది చూసింది ఈ మధ్య కాలంలో. అంటే విద్య కూడా ఒక మార్కెట్ చేయగలిగే, లాభాలు సంపాదించగలిగే రంగం అని ఎలెక్ట్ చేసింది. దాని మీద దోహా అనేవాడేటువంటి నగరంలో అంతర్జాతీయ సమావేశం జరిగింది, దాంట్లో మనవాడు కూడా వెళ్ళారు. అంటే నేను అనేది తెలంగాణ రాష్ట్రం నుంచి కాదు, దేశం నుంచి జాతీయ స్థాయిలో విదేశీ వ్యవహారాల మంత్రి వెళ్తాడు, వెళ్ళి
డబ్ల్యూటీఓ ఏదైతే చెప్పిందో దానికి సంగతి చేయొచ్చు. అంటే మేము కూడా విద్యారంగాన్ని వ్యాపార వస్తువుగా లాభాలు సంపాదించే అంశంగా రంగంగా ఆమోదిస్తున్నామని చెప్పి సంతకాలు పెట్టారు. కనుకనే ఈరోజు ప్రభుత్వ విద్యా వ్యవస్థను ఎంత పైకి చెప్పినప్పటికీ కూడా పటిష్టం చేసే విధంగా ఆచరణాత్మక కార్యక్రమాలు ఉండడం లేదు. కనుకనే మీరు చూడండి, ఈ మూడేళ్ల కాలంలో ఏ ప్రభుత్వ అధికారి అయినా ఏ మంత్రి అయినా ఉపాధ్యాయుడు పనిచేస్తలేదు, వీళ్ళు బండ్లు కుట్టలేరు అని ఒకటికి రెండుసార్లు చెప్తాం. నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు సాక్షాత్తు విద్యా కార్యదర్శి ఆనాడు విద్యా కార్యదర్శి ఏమై అని బయలుకోకుండా మీరు ఇక్కడ మీరు చేస్తారు అని మాట్లాడారు. సార్ నేను ఒక విషయం చెప్తా, నా దగ్గర ఒక 200 ఇస్తున్నది ఎవరైతే పడిపోరో వాళ్ళ మీద మీరు యాక్షన్ ఇస్తారు. మీరు ఉన్నత అధికారి, రాష్ట్రానికి అధికారి, యూ టేక్ సోమ్ యాక్షన్, మీకు ఆ పవర్స్ ఉన్నాయి, నువ్వు తీసుకోగలుగుతావు తీసుకోండి. తీసుకుని మీరే పెట్టేస్తారు, నేను రాను. ఏపీటీఏ అధ్యక్షుడిగా నేను రాను, మీరు తీసుకునే డబ్బు ఉందా అని నేను ఛాలెంజ్ చేసి పంపిస్తున్నాను. తన రెండో వాదన చేస్తున్నారు,